హలో ఫ్రెండ్స్, నేను మీ సుపర్ణ. ట్రెడిషనల్ లైఫ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు మనం అవిసెలుగుతోటి మంచి కారపొడి తయారు చేసుకుందామా. అవిసెలని బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మినప మోకుల్లో పోసి సిమ్లో పెట్టుకొని చిటపటమనే వరకు చక్కగా వేయించుకుంటూ ఉండాలి. ఈ అవిసెల్లో మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయట. వీటిని రోజు గనక తీసుకుంటూ ఉంటే మనం హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి రక్షించుకోవచ్చట. వాల్స్ బ్లాక్ అవ్వటం వల్ల కదా హార్ట్ అటాక్స్ వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే ఈ అవిసె గింజల్ని రోజు వాడుకుంటుంటే ఇవి బ్లాక్స్ ఏర్పడకుండా కాపాడతాయట. అలాగే బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండటానికి కూడా ఈ అవిసె గింజలు అనేవి బాగా హెల్ప్ అవుతాయటండి. మనం అవిసె గింజలు వేయించుకున్నాం కదా, అవిసె గింజలు కొంచెం చేదుగా ఉంటాయి కాబట్టి వాటిని పోగొట్టుకోవటానికి ఒక కప్పు పల్లీలు, ఒక కప్పు ధనియాలు కూడా వేయించి అందులో పోసుకున్నాం. బాండి పెట్టి అందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్నాం. ఇవి వేగుతూ ఉన్నాయి. మనం ఈ అవిసె గింజల్ని రాత్రిపూట నానబెట్టేసి వాటిని మార్నింగ్ గింజలు తీసేస్తే మనకి ఆ వాటర్ అనేది జెల్లులాగా ఉంటుంది. ఆ జెల్ని కనుక మనం తలకు అప్లై చేసుకుంటే డాండ్రఫ్ పోతుంది, తర్వాత హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, తర్వాత జుట్టు స్మూత్గా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. అవిసెల్ని మనం ఇలా కూడా ఉపయోగించుకోవచ్చు. మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అందులో ఒక 1/2 కప్పు పచ్చిశనగపప్పు, ఒక కప్పు మినప్పప్పు వేసాం. అవి కొంచెం వేగిన తర్వాత ఒక 10-15 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకున్నాం. ఇవి వేగుతూ ఉన్నప్పుడే మనం ఒక 1/4 కప్పు జీలకర్ర వేసుకుంటే జీలకర్ర వల్ల మంచి రుచి వాసన వస్తాయి. తర్వాత ఒక 4-5 కరివేపాకు రెమ్మల్ని కూడా ఇందులో దూసి వేసేసుకుందాం. ఈ కరివేపాకును వెల్లుల్లి రెబ్బలకి కొంచెం తడి ఉంటుంది కదా, ఈ తడిపోయే వరకు సిమ్లోనే ఉంచి మనం వేయించుకోవాలి. ఇది ఇంకా మనం దింపేద్దాము అనుకున్నప్పుడు దీనిలో వీటన్నిటికీ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు సరిపోతుంది. ఆ నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని రెమ్మల్లాగా తీసి దీనిలో వేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఈ వేడికి ఈ చింతపండు కూడా చక్కగా డ్రై అయిపోతుంది. మనం ఈలోపు ఇది చల్లారేలోపు ఈ అవిసెలు ధనియాలు పల్లీల్ని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ పట్టుకుందాన్ని ఒక వెడల్పు ప్లేట్లోకి పోసుకుంటే మనం కలుపుకోవటానికి వీలుగా ఉంటుంది. మనకి ఈ అవిసెల్ని తీసుకోవటం వల్ల బ్రెస్ట్కి చాలా మంచిదట. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా రాకుండా మనం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న వీటిని మనం రోజు ఏదో రకంగా వాడుకుందామా. కారపొడి రూపంలో కానీ లడ్లు రూపంలో కానీ కూడా వాడుకోవచ్చు. ఈ మిరపకాయలు కూడా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకుంటే దీనికి మనకి ఒక 50 గ్రాముల సాల్ట్ సరిపోతుంది. ఈ మొత్తంలో వేసేసి దీన్ని బాగా కలుపుకుందాం. ఇది ఒక 2-3 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది కాబట్టి చక్కగా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసుకొని రోజు కొంచెం వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే దీన్ని ఇడ్లీ దోశల్లో కారపొడిలాగా వాడుకోవచ్చు, అలాగే కూరల్లో పౌడర్ కూడా చల్లుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.